ఆహా, ఎంత మంచి వాసన వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా పెడతారో చూపిస్తాను. దానికోసం ఒక 1 కేజీ ఇలా ఫిష్ తీసుకొని కట్ చేయించుకోవాలి. అండ్ దీన్ని ఉప్పు వాటర్ వేసి మంచిగా క్లీన్గా ఫ్రెష్ చేసుకోవాలి. దాని తర్వాత మ్యారినేట్ చేయాలి. 3 స్పూన్స్ కారం వేస్తున్నాను నేను, 1 కేజీ కాబట్టి. నెక్స్ట్ 2 స్పూన్స్ సాల్ట్. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్, నాన్ వెజ్ స్మెల్ రావద్దు అందుకని. ఇదేమో మెంతులు అలాగే జీలకర్ర వేయించి పేస్ట్ చేసుకుంది. బాగా వేయకండి, లైట్గా వేయండి, బాగా వేస్తే చేదవుతుంది. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఇవన్నీ కలిసేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా కలుపుతున్నాను, కానీ కలిపేటప్పుడు మాత్రం జాగ్రత్త, ముళ్ళు గుచ్చుకుంటాయి. మీరు ఏ షేప్లో కట్ చేసేయమంటే అలా కట్ చేసిస్తారు వాళ్ళు. ఇవన్నీ మంచిగా పీసెస్కి పట్టేలాగా, మసాలా మొత్తం పీసెస్కి పట్టేలాగా కలపాలి. కలిపిన మిక్చర్ ఇది మొత్తం కలిప పక్కన పెట్టేసాం ఒక 1/2 అవర్ వరకు. అంతలోపు మనం ఇంకేం కావాలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పక్కన పెట్టడం వల్ల మసాలా మొత్తం ముక్కకి చాలా మంచిగా పడుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్టైల్లో చేపల పులుసు ఎలా పెడతారో కామెంట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ముళ్ళు ఎట్లున్నాయి. చూసారా ఫ్రెండ్స్, మసాలాలన్నీ మిక్స్ చేశాక ఇలా ఉంటుంది. దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కావాల్సినవి చూద్దాం. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి తీసుకోండి, అలాగే ఒక 4-5 పుదీనా, దాల్చిన చెక్క కొంచెం హెల్త్కి మంచిది, కొంచెం ఫ్లేవర్ కోసం బగారాకు తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ కొత్తిమీర కూడా మంచిగా ఫ్రెష్ చేసి పెట్టుకోండి. ఈ ఆనియన్ని మీరు నూనెలో ఫ్రై చేసి దంచి వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ వేసుకోవచ్చు. నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి. 1/2 అవర్ మ్యారినేట్ చేశాక ఇలా ఉంటుంది. ఇలా బౌల్ పెట్టుకొని కింద ఫైర్ అయితే పెట్టాలి, మళ్ళీ ఫైర్ కూడా ఉపయోగలేరు మీరు అనేది. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఏం ఆయిల్? గ్రౌండ్నట్ ఆయిల్, పల్లీల నూనె. ఆయిల్ హీట్ అయినాక దాల్చిన చెక్క, నెక్స్ట్ ఆనియన్స్, బగారాకు ఇవన్నీ వేసుకోవాలి. ఇది మంచిగా పచ్చి వాసన పోయి కొంచెం మెత్తబడేదాకా ఉంచాలి. ఆనియన్ ఇలా మంచిగా గోలినాక ఇప్పుడు ముందుగా మసాలాలు కలిపి పెట్టుకున్న ఫిష్ని ఇలా వేయాలి. విద్యుత్ ఇలా మొత్తం అన్నీ వేసి ఎక్కువ కలపకండి, డైరెక్ట్ మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి వద్దేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం మెల్లిగా కలపండి, అంత విచ్చిపోకుండా. ఇప్పుడు ఈ టైంలోనే మీరు నానబెట్టుకున్న చింతపండు పులుపు యాడ్ చేసుకోండి.
నేను ఎక్కువ చింతపండు తినను కాబట్టి మా ఇంట్లో కూడా ఎవరు ఇష్టపడరు. ఇది కొంచెం కుక్ అవ్వడానికి నేను ఇందులోనే లెమన్ యాడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఇదే క్వాంటిటీతో ఒక పెద్ద సైజు చింతపండు నానబెట్టుకొని పులుపు యాడ్ చేసుకోండి మీరు. ఇప్పుడు ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసి నెక్స్ట్ కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేయండి. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ రెడీ అవుతుంది. చూడండి ఇది ఉడుకుతుంది. ఆహా ఎంత మంచి వాసన వస్తుంది. ఫైనల్గా కర్రీ రెడీ. మొత్తం దియ్యు ప్లేట్. కొంచెం ఓవర్ అయింది. అవునా?